హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలో జీవం ఉంది, అందులో వాగ్దానాలు ఉన్నాయి, అందులో ఆశీర్వాదాలు ఉన్నాయి, అందులోనే మన బ్రతుకుంది. దేవుడు చెప్పిన ఏ వాగ్దానం కూడా నిరర్థకం కాలేదు. యోబు గ్రంథం 22:28 నుండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని చెప్తూ దాని క్రింద వచనంలో ఉంటుంది, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచదనందువు వినయము గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. ఈ వాక్యంలో గమనించి చూస్తే ప్రభు అంటున్నారు, మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఈ మాట మీద నీకు నమ్మకం ఉందా ప్రియాదేవుని బిడ్డ? దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద విశ్వాసం ఉంచితే, నువ్వేదైనా ఆలోచన చేస్తే అది నీకు స్థిరపరచబడుతుంది అని ప్రభు మాట్లాడుతున్నాడు. మనకు చాలా సందేహాలు వస్తాయి, దేవుడు నన్ను కరుణిస్తాడా, దేవుడు నన్ను బలపరుస్తాడా, నేను అనుకుంటున్న దానిలో నేను సక్సెస్ అవుతానా, ఇందులో ఫెయిల్యూర్ చూస్తానా, అయ్యో నేను అనుకున్న దాంట్లో నేను జయం పొందుకోగలుగుతానా అనే అనేకమైన ఆలోచనలు మన జీవితంలో కనబడతాయి. తరచుగా మన హృదయాన్ని వేధిస్తూ ఉంటాయి. మనం ఎందుకు వెనకడుగు వేస్తూ ఉంటామంటే, మనం ఏదైతే ఆలోచిస్తామో ఆ ఆలోచనను దేవుడు స్థిరపరుస్తాడు అనే నమ్మకం లేకుండా అపనమ్మకంతో కొన్ని మార్లు వెనకడుగు వేస్తూ ఉంటాం. అదే మాదిరిగా ఈ వాక్యాన్ని గమనించి చూస్తే దేవుడు ఇక్కడ క్లియర్గా మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడునని చెప్తూ నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేన్నైతే ఆలోచిస్తావో అది నీకు స్థిరపరచబడుతుంది, ఆశీర్వాదం నీకు ఖచ్చితంగా కలుగుతుంది అని చెబుతూ నీ మార్గాల మీద వెలుగు కలుగుతుంది అనేటువంటి వాగ్దానం ఉంది. అంత మాత్రమే కాదు కానీ, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూచేదనందువు. హల్లెలూయా. తొట్టిల్లిపోయావా, ఎగతాళి చేయబడుతున్నావా, నష్టపోయావా, విసిగిపోయావా, మోసపోయావా ప్రియాదేవుని బిడ్డ? నువ్వు పడద్రోయబడినప్పుడు నువ్వు చెప్పేటువంటి మాట ఏంటంటే, నేను మీదు చూస్తాను, మరలా నేను లేస్తాను. అందుకే నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, నిన్ను బాగు చేసే రోజు సమీపిస్తున్నది, మరలా నువ్వు అద్భుతం చూసేటువంటి, అద్భుతము అనుభవించేటువంటి రోజు నీకు అతి సమీపంగా ఉందనే విషయాన్ని గమనించు. ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటంటే, నువ్వు పడద్రోయబడినప్పుడు మీదు చూస్తావు, క్రింద పడినా కానీ మరలా నేను లేస్తానని విశ్వాసము నీలో ఉండాలి ప్రియాదేవుని బిడ్డ. నిన్ను అలాంటి మార్గంలో నడిపించాలని, నిన్ను బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ కృపచూపే దేవుడు, ఆదరించే దేవుడు, నిన్ను విడవని ఎడబాయని దేవుడు నీకు తోడుగా ఉంటారు. అనేక మంది భక్తుల జీవితాల్లో మానవ రీతిగా గమనిస్తే, ఇక వారు లేచే పరిస్థితి, వారు నిలదొక్కునే పరిస్థితి, వారు దీవెన చూసే పరిస్థితి, మరలా భవిష్యత్తును చూసే పరిస్థితి వారి జీవితంలో కనబడకుండా పోతూ ఉన్నప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడ్డప్పుడు మరలా వారు నూతన పరచబడ్డారు. అందుకే అంటున్నాడు దేవుడు, నీవు దేనినైనా యోచన చేస్తున్నప్పుడు అది స్థిరపరచబడుతుంది. ఆలోచిస్తున్నారా మీరు? భవిష్యత్తు గురించిన ఒక ప్రణాళిక ఉందా? దయచేసి దాన్ని దేవుడి సన్నిధిలో సబ్మిట్ చేయండి, దేవుడి సన్నిధిలో దాన్ని అప్పగించండి. మీ ఆలోచనల ప్రకారం కాకుండా ఆ ఆలోచన మీకు ఏదైతే ఆ ఆలోచించిన ఇచ్చినది దేవుడని గమనించి, మీరు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో బిజినెస్ విషయంలో, పరిచర్ విషయంలో, వివాహ సంబంధ విషయంలో, ఉద్యోగ విషయంలో, మీరు ఇంటి విషయంలో, ఇంటి కన్స్ట్రక్షన్ విషయంలో, మందిర కన్స్ట్రక్షన్ విషయంలో మీరు దేనినైతే ఆలోచన చేస్తున్నారో మొట్టమొదట దానిని ప్రభు సన్నిధిలో అప్పగించండి. నీవేదైతే ఆలోచిస్తున్నావో నీ ప్లాన్ ఆశీర్వాదకరంగా మారుతుంది అనే మాట ఈరోజు దేవుడు నీకు వినిపిస్తున్నాడు. భయపడవద్దు, కానీ మీ ప్లాన్ మొత్తం దేవుడికి అప్పగించండి. ప్రభా, నా ఆలోచన ఇది ప్రభా అని, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగురు. నీ భారం దేవుడి మీదవి, నీ ఆలోచన అంతా, నీ ప్రణాళిక అంతా ప్రార్థనలో పెట్టు. ప్రభా, నన్ను ఆశీర్వదించమని అడుగు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, వీరి ఆలోచనల మీదకి మీ వెలుగు రానివ్వండి. నిన్నే నమ్ముతున్నారు, నీ మీదే ఆధారపడ్డారయ్యా. ఈ వాగ్దాన ప్రకారం వీరిని లేమనెత్తండి, వీరి ఆలోచనలు స్థిరపరచండి, వీరి మార్గాల మీదకి వెలుగు రానివ్వండి. అయ్యా, చీకట్లో నడిస్తే పడిపోయే పరిస్థితి ఉంది, తొట్టిలిపోయే పరిస్థితి ఉంది, కానీ వెలుగులో నడిచిన వాడు ఎప్పటికీ పడిపోడు కదా ప్రభా. మరి వీరు పడిపోకుండా ఉండడానికి, స్థిరంగా ఉండడానికి, దీవెన పొందుకోవడానికి వీరి మార్గాల మీద ప్రభా మీ యొక్క వెలుగును ప్రకాశింపనివ్వండి. దయగల తండ్రి, వీరు పడద్రోయబడుతున్నప్పుడు మరలా నూతన బలంతో లేచుటకు మీ సామర్థ్యం దయచేయండి. 38 వ్యాధితో బాధపడ్డ వ్యక్తి కూడా మీ ఒక్క మాటతో లేచి పరిపెత్తుకుని నడిచాడు. వీరు పడిపోయి ఉన్నారేమో, లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు జరిగించండి, మీ మహిమకు సాక్షులుగా మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమని దేవుని బిడ్డలారా, మీ భారం దేవుడికి అప్పగించండి, మీ ఆలోచన దేవుడికి అప్పగించండి, అద్భుతం జరుగుతుంది ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.